అలో చేసేదాకా వెయిట్ చేస్తామండి. ఇప్పుడు అలో చేయలేదు, అలో చేసేదాకా వెయిట్ చేస్తాం. ఎందుకు సార్? అంటే మీరు లేదు, వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఆఫీసర్స్, దే ఆర్ కండక్టింగ్ ఏ సర్చ్. ఆ సర్చ్ టైంలో మేము అలో చేయము, మీరు వెయిట్ చేయండి, సర్చ్ అయిపోయిన తర్వాత అలో చేస్తాము. సార్, సుప్రీంకోర్టులో కేసు ఈరోజు విచారణకు వచ్చింది, ఈరోజు రైట్ జరుగుతుంది, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పాలండి, వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్. బికాస్ దెర్ వాజ్ అన్ అండర్టేకింగ్ గివన్ బై దెమ్, దట్ అండర్టేకింగ్ ఈజ్ దట్ టిల్ ద కేస్ ఈజ్ హాట్ అండ్ డిసైడెడ్ వాట్ ఎవర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్, దే హ్యావ్ గివెన్ అండర్టేకింగ్ దే విల్ నాట్ టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్. దట్ అండర్టేకింగ్ ఈజ్ స్టిల్ ఇన్ వోక్. మ్యాటర్ ఈజ్ పోస్టెడ్ టు ఐ థింక్ 19th ఇట్ విల్ కమ్ అప్ అగైన్ ఫర్ హియరింగ్ అండ్ ఫైనల్ డిస్పోజల్. వై దే హ్యావ్ కమ్ హియర్, ఐ థింక్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. మీరు వాళ్ళని అడగాలి, ఎందుకు మరి కేసు ఉన్న తర్వాత, మీరు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు వచ్చినారని వాళ్ళని అడగండి. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ టు మీ, కరెక్ట్ కాదు. నేను చెప్పలేను దానికి ఎందుకు వచ్చినారనేది వాళ్ళకి తెలవాలి. అది రైట్? ఐటీకి సంబంధించి, ఈడీకి సంబంధించి ఎవరు ఉన్నారా? తెలియదండి, ఈడీ సర్చ్ కండక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఆల్ దట్. సర్చ్ టైంలో మేము అలో చేయమని చెప్పినారు, మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా సర్చ్ అయిపోయిన తర్వాత మేము అలో చేస్తాము, మీరు వెయిట్ చేయండి. ఆర్డర్ కాపీలు తీసుకొచ్చారు, ఏంటి సార్? కోర్టు ఆర్డర్ కాపీ చూపించారు ఇంతకుముందు, ఏంటి సార్? కోర్టు ఆర్డర్ కాపీ నేను ఏదైతే ఇప్పుడు చెప్పినాయో దానికి సంబంధించింది. అది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, ఆ కేసు డిసైడ్ అయ్యేదాకా కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పినారు. అవి అది కోర్టు దగ్గర 19వ తారీఖు నాడు హియరింగ్కి వస్తున్నాయి. ఈ లోపల ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని మీరు నన్ను అడిగే బదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం. ఇలాంటి సెర్చ్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి లేని వాళ్ళు చెప్పాలి కదండి, నేను చెప్పడం కాదు కదా. కోర్టు ముందు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు, ఈ కేసు పెండింగ్ ఉన్నంతసేపు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అని. సర్చ్ కోయర్సివ్ స్టెప్పా కాదా అనేది వీ హ్యావ్ టు ఎగ్జామిన్. అందుకని ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రీమెచ్యూర్ టైం టు మీ టు టెల్ యూ ఎనీథింగ్. నేను మీకు ఏదైనా చెప్పాలంటే ఇది చాలా ప్రీమెచ్యూర్. నేను వాళ్ళని కలిసిన తర్వాతనే మీతో ఏదైనా చెప్పగలను, ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చినారు, ఏంటి అనేది. కలిసే అవకాశం లేదు. వాళ్ళు కనీసం ఏంటి పర్మిషన్ ఇచ్చేది లేనిది, కనీసము నా రిక్వెస్ట్ తీసుకొని ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం కుదరదు, బికాస్ సర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి సర్చ్ అయిపోయిన తర్వాత మేము వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు. టిల్ సచ్ టైమ్ వీ హ్యావ్ టు మెయింటైన్ సైలెన్స్ అండి, అంతకన్నా వేరే ఏం లేదు. రైట్? ఓకే సార్.